తెలంగాణ నుండి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఒక ఆసక్తికరమైన ట్రెండ్ ని తెలియజేస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం పత్రికల్లో వార్తలు చూసేది పని దొరకక ఉపాధి లేక అడ్డా మీద కూలీలు గంటల తరబడి మండ టెండర్లో ఎదురు చూస్తూ ఉండేవారు. ముఖ్యంగా కరువు పరిస్థితి ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రైతులు ఇలాంటి వాళ్ళకు కూడా వచ్చి అడ్డా మీద నిలబడేవారు. గంటల తలవ నిలబడ్డా పని దొరకక ఇబ్బంది పడేవారు. వీరి హృదయ విదారక గాథలు వార్తలుగా వచ్చేవి మనం టీవీలో పత్రికల్లో. వారి కష్టాల గురించి నేను శాసన మండలిలో కూడా ఈ అడ్డా మీద కూలీల ఉపాధి భద్రత వారి జీవిత పరిస్థితులపైన రైజ్ చేశాను కూడా. ఈ అడ్డాలను కూడా గుర్తించి అక్కడ కనీసం ఒక తాగునీటి సదుపాయము ఇలాంటి ఏమైనా పెట్టండి. వాళ్ళు నగర ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి కూర్చునే ప్లేస్ అన్న కనీసం కల్పించండి. ఒక బస్టాప్లో ఎలాగైతే కల్పిస్తామో ఈ అడ్డా మీద కూలీలకు కూడా అలాంటి సదుపాయం కల్పించాలని ఒకసారి శాసనమండలిలో రైజ్ చేశాను కూడా. ఎందుకంటే వారి గురించి పట్టించుకునే వారు ఉన్నారు. సో ఇలాంటి వార్తలు మనం గతంలో చూసేవాళ్ళం. ఇప్పుడు చూస్తున్న వార్త ఏంటంటే, ఈరోజు కూడా ఒక పత్రికలో ఇంగ్లీష్ పత్రికలో చూశాను, అడ్డా మీద కూలీలే లేరు, అడ్డా నిర్మానుష్యంగా కనబడుతోంది అని. ఒకప్పుడు గంటల తరబడి మండు టెండర్లో అడ్డా పైన ఉపాధి కొరకు జీవనోపాధి కొరకు ఎదురు చూస్తున్న కూలీలు అనే వార్త కాస్త, కూలీలు లేక వెలవెలాపోతున్న అడ్డాలు నిర్మానుష్యంగా అడ్డాలు అనే వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటి, ఏం మార్పు వచ్చింది అంటే ఎలక్షన్స్ అనేది ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంగా లైవ్లీహుడ్ ప్రోగ్రాంగా మారింది. అందుకే ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నప్పుడు అసలు ఎన్నికలకు అయ్యే ఖర్చును ఈ యాంగిల్లో కూడా చూడాలి. ఇది ఒక పెద్ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అని. అడ్డగోలుగా అడ్డదారులో సంపాదించిన అనేక మంది రాజకీయ పెద్దల జేబులకు వెళ్ళి వందల కోట్ల రూపాయలు అనేక రూపాల్లో సామాన్య ప్రజలకు చేరుతాయి. అందులో ఈ ఎలక్షన్ ఎకానమీ ఒకటి. ఎలక్షన్ ఎకానమీ అంటే ఏంటి, ఇండియాలో ఎలక్షన్ ఎకానమీ వేల కోట్లలో ఉంటుంది. దీనిపై నేను సెపరేట్గా త్వరలో ఒక వీడియో పెడతాను. ఎలక్షన్ ఎకానమీ అనేక రకాల లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ను క్రియేట్ చేస్తుంది. ఇవాళ అడ్డా మీద కూలీలకు పని ఏంటి అంటే, నాయకుడు క్యాంపెయిన్ చేస్తుంటాడు, వాడవాడలా తిరుగుతూ ఇంటింటికి. ఆ వెనకాల ఒక 50 మందో 100 మంది ఉమెన్ అండ్ మెన్ జెండాలు పట్టుకొని జిందాబాద్ గెలిపించండి, ఎమ్మెల్యేని గెలిపించండి అనాలి. కార్యకర్తలు లాగా వీళ్ళు అడ్డా మీద కూలీలే కార్యకర్తలు అయిపోతారు. కొంతమంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళు నినాదాలు ఇవ్వాలి. ఏమీ లేకపోతే ఈయనేం ఎమ్మెల్యే అవుతాడు, ఎవడు వెనకాల లేడు అనుకుంటారు. అందువల్ల ఒక 50 మందినో 100 మందినో వెనకాల జైగొట్టించుకుంటూ వీళ్ళకి తిరుగుతూ ఉంటారు. అలాగే బహిరంగ సభలకు జనాన్ని తోలుకురావాలి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా అత్యధికంగా వచ్చేది ఇలా జనం తోలుకొచ్చిన జనమే. మనలో మనం అనుకుంటాం వీళ్ళంతా పార్టీల మీద అభిమానంతో వచ్చారని. అలా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఉండరని నేను అన్నాను, కానీ గణనీయమైన సంఖ్యలో తోలుకొచ్చిన వాళ్ళే ఉంటారు. అలాగే అనేక రకాల ఇప్పుడు పోస్టల్లో అతికించడం, కరపత్రాలు పంచడం నుంచి మొదలుకొని ర్యాలీలు తీయడం, చిన్న చిన్న ర్యాలీలు తీయడం, ఇంటింటికి వెళ్ళి అందులో కొద్దిగా బాగా మాట్లాడగలిగే వారు ఉండే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం, మా వాడికి ఓటేయండి అని, లేదు ఒక ఆటోలలో జై కొడుతూ తిరగడము, లారీలో జై కొడుతూ తిరగడము, ఇలా అనేక రకాల ఉపాధి అవకాశాలు ఇవాళ ఎన్నికలు క్రియేట్ చేస్తున్నాయి. ఎలాగో మళ్ళీ ఓటు వేసే సమయంలో ఓటు వేసేందుకు వచ్చే డబ్బులు వేరే ఉంటాయి. ఇలాగే ఇప్పుడు ఇంకొద్దిగా అందులో అడ్డా మీద కూలీలే కాదు, కాస్తంత చదువుకున్న వాళ్ళైతే డిగ్రీలు పీజీలు చేసిన వారికి ఇవాళ ఎలక్షన్ సర్వేస్ కూడా ఒక పెద్ద సోర్స్ ఆఫ్ వర్క్ అయింది. కొన్ని వందల మంది ఇవాళ ఎలక్షన్ సర్వేలు చేస్తున్నారు. వందల మంది కూడా కాదు, కొన్ని వేల మంది ఇప్పుడు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నారు. సర్వే చేసే వ్యక్తికి కనీసం రోజుకు అన్ని ఖర్చులు పోగా, అంటే వాళ్ళకు రవాణా, ఫుడ్డు, అకామిడేషను పోగా మార్నింగ్ 6-7 నుంచి మొదలు పెడితే రాత్రి 7 వరకు 12 అవర్స్ 13 అవర్స్ తిరుగుతూనే ఉండాలి. కష్టమైన పని.
ఆ పనికి చేసినందుకు రోజుకు 1500 నుంచి 2000 రూపాయలు కూడా సంపాదిస్తారు అంటే ఎలక్షన్ అయిపోయే వరకు 50-60,000 వెనకేసుకుంటారు తర్వాత ఖర్చులకు ఉపయోగపడుతుంది ఇలా ఎడ్యుకేటెడ్ యూత్ కూడా ఈవెన్ ఉమెన్ అమ్మాయిలు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి ఈ ఎలక్షన్ సర్వేలలో పాల్గొంటున్నారు సో ఈ ప్రజలకు కూడా సర్వేలు అలవాటయ్యే వరకు ఒకప్పటిలాగా రెసిస్టెన్స్ కూడా లేదు సర్వే వాళ్ళు వచ్చారంటే మారా సర్వేనా అని చెప్పి చెప్పేస్తున్నారు సో అందువల్ల ఈ సర్వేలకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుంది సో ఇలా ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టాలి అంటే కూలీలు కావాలి బ్యానర్లు కట్టాలంటే కూలీలు కావాలి బ్యానర్లు తయారు చేసే వారికి ఆర్టిస్టులకు ఎంప్లాయ్మెంట్ ఇలా ఎలక్షన్ అనేది ఒక మేజర్ ఎంప్లాయ్మెంట్ సోర్స్గా పెరిగి మారిపోయింది అడ్డా మీద కూలీగా ఉన్న వారికి ఏమవుతుంది అంటే ప్రతిరోజు కూలీ దొరకదు నెలలో 30 రోజుల్లో 25 రోజులు వాళ్ళు అడ్డా మీద నిలబడితే 15 రోజుల్లో 10 రోజుల్లో మాక్సిమం అయితే 20 రోజుల్లో దొరుకుతుంది ప్రతిరోజు కూలీ దొరకదు కానీ అడ్డా మీదకి రోజు ఉదయాన్నే రావాలి 11-12 ఒంటి గంట వరకు ఉండి ఇక రాదు పని అనుకుంటే వెళ్ళిపోవాలి ఒక రకంగా పని దొరికితే ఒక రోజు అంతా పని చేయాలి పని దొరకకపోతే పూటైనా పని చేయాల్సిందే సో ఆ పూటేది అయిపోతుంది ఇక వేరే పని వేరే ఏమి చేసేది ఉండదు ఇక ఆ దొరికినా కూడా ఎంత దొరుకుతుందో కాదు కన్స్ట్రక్షన్ లేబర్గా ఇంట్లో డొమెస్టిక్ లేబర్గా హౌస్ కీపింగు ఇలాంటి పనులు చేయాలి కంపారిటివ్లీ ఎలక్షన్ వర్క్ చాలా సుఖవంతమైంది గౌరవవంతమైంది ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ఓ కరపత్రం ఇచ్చి మా వాడికి ఒకటే నేను చెప్పడమే ఇది కంపారిటివ్లీ ఈజీ వర్క్ దానికి తోడు అడ్డ మీద కూలీలు చెప్పేది ఏంటంటే వాళ్ళే వచ్చి వాహనాల్లో తీసుకెళ్తున్నారు మంచిగా 3 పూటల భోజనం పెడుతున్నారు పైగా 800 నుంచి రోజుకు 1000 రూపాయలు గిట్టుబాటు అవుతుంది కూలీ ఇస్తున్నారు కాదంటే ఇంత చుక్క కూడా పోస్తారు సో రాత్రి పోయే ముందు సో మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళే వచ్చి ఇంటి ఆ రోజు వచ్చి ఇంట్లో పడగొడతారు ఇంటి నుంచే తీసుకెళ్తారు ఒక్కోసారి అడ్డా దాకా కూడా అవసరం లేదు ఈ రకమైనటువంటి వర్క్ ఉంది ఇది మాకు మోర్ రెమ్యునరేటివ్గా ఉంది మోర్ కంఫర్టబుల్గా ఉంది ప్రతిరోజు పని దొరుకుతుంది మళ్ళీ ఈ నెల రోజుల్లో ఒకరోజు దొరికి ఒక రోజు దొరకపడం కాదు ఒక ఒక పార్టీ ఒకవేళ 10 రోజులు ఎంప్లాయ్ చేసుకుంటే ఇంకో పార్టీ ఇంకో 10 రోజులు ఎంప్లాయ్ చేసుకుంటుంది సో సేమ్ పర్సన్ ఒకే పార్టీకి పనిచేయాలని ఏం లేదు ఇవాళ ఒకరోజు పని చేస్తే రేపు ఇంకో రోజు పని చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏది అంటే రిజిస్టర్డ్ వర్కర్స్ ఏం కాదు కదా అడ్డా మీద కూలీ పని ఎలాగో ఇవాళ ఓ దగ్గర కన్స్ట్రక్షన్లో పనిచేస్తే ఇంకో దగ్గర పనిచేస్తారు ఇది కూడా అంతే ఎవరు ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అందుకే ఒక బాగా ఎఫెక్టివ్గా ఉన్న వాళ్ళను ఆ పార్టీలు ఏం చేస్తుందంటే మీరు అడ్డా మీద కూడా రాకండి మేము డైరెక్ట్గా మీ ఇంటి నుంచే మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అడ్డా మీదకి వస్తే మాగానే ముందు వేరే పార్టీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళచ్చు అని కూడా అంటున్నారు ఇందులో కొంతమంది మెల్లగా వర్క్ కాంట్రాక్టర్లు కూడా మ్యాన్ పవర్ కాంట్రాక్టర్లు మారిపోతున్నారు అందులో కొద్ది హుషారున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇంటెలిజెంట్ ఉన్న వ్యక్తి సో నేనే కాదు నాతో పాటు 10 మందిని తీసుకొస్తా అని అంటున్నప్పుడు సర్వేలు చేసే వాళ్ళలో కాస్తంత తెలివైన వాడు టీం లీడర్ అవుతాడు సో అలాగే ఇక్కడ కూడా ఒక 10 మందిని పోగేసుకొని వస్తా నేను 20 మంది అండి అని ఒక మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ల రూపాలు కూడా మారిపోతున్నారు అందువల్ల ఎలక్షన్ ఎకానమీ కారణం ఏదైనా పేదవాడికి ఇంత అన్నం పెడితే అది ఏదైనా మనం ఆహ్వానించాల్సిందే రాజకీయ పార్టీలు వారి వారి అవసరాల కొరకు ఒకప్పటిలాగా పార్టీ నిబద్ధత సైద్ధాంతిక కమిట్మెంటు సమాజంలో మార్పు కొరకు ఒక నిబద్ధత ఇలాంటిది ఏమి లేదు రాజకీయ పార్టీలో ఇవాళ కార్యకర్తల కొరత తీవ్రంగా ఉంది కనుక అడ్డా మీద కూలీలే కార్యకర్తలు అవుతున్నారు ఆ మేరకు వారికి ఎన్నికలు అన్నం పెడుతున్నందుకు మనం సంతోషపడాలి.